అందరు నమస్తే అండి సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది మరి మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్లు సాంప్రదాయ రాజకీయ నాయకులు సీనియర్లు కాకలు తిరిగిన యోధులు ముదుర్లు వాళ్ళందరికీ కొలువైన పార్టీ సో అటువంటి కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం అనేసరికి బాగా పోటా పోటీగా ఉంటారు సో కాంగ్రెస్ పార్టీలో ఆయన పేపర్ రాసుకుంటే ఒక యాభై మంది పేర్లు వచ్చాయి ఇదిగో వీళ్ళకి మంత్రి పదవి అవకాశం వీళ్ళకి మంత్రి పదవి అవకాశం అని కానీ అంతమందికి అక్కడ అవకాశం లేదు పద్దెనిమిది పంతొమ్మిది మందికే సీఎం కాకుండా ఇంకో పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది మాత్రమే ఉంటారు సో ఎవరెవరికి ఆ అవకాశం ఉంది అనేది చూసుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు మునిగారు ప్రతి జిల్లాకు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అక్కడ రిజర్వు నియోజకవర్గం నుంచి ఒకళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి అలాగే తుమ్మ నాగేశ్వరరావు గారికి కానీ లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ ఇవ్వాలి అంటే అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఎస్టీ ఒకరికి ఇవ్వాలి లేదా భట్టి విక్రమార్ గారికి ఖచ్చితంగా ఇవ్వాలి మంత్రి పదవి అలాగే ఖమ్మ లేదా రెడ్డిస్లో ఎవరికి ఒకరికి ఇవ్వాలి అలాగే నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అలాగే రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఒకరికి బీసీల నుంచి ఇవ్వాలి అది పెద్ద జిల్లా కాబట్టి అలా మనం జస్ట్ ఒకసారి పేర్లే చూసుకుంటే శ్రీధర్ బాబు గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు బట్టి విక్రమార్ గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అలాగే సీతక్క గారు ఉన్నారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు అలాగే మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళల్లో కూడా ఒకలిద్దరికి అవకాశం ఉండాలి కాబట్టి అలా తెలంగాణ ఎన్నికల్లో భారీగానే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు అయితే ఉన్నారన్నమాట సో కోమటిరెడ్డి సోదరుల్లో ఒకటి కన్ఫామ్ అలాగే గడ్డం వినోద్ గడ్డం వివేక్ వాళ్ళిద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ వాళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే కొన్ని మెజారిటీ వైజ్ చూసుకున్న సీనియారిటీ వైజ్ చూసుకున్న కొంతమందికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మనకి నాగర్ కర్నూలు నుంచి గెలిచిన రాజేష్ రెడ్డి గారు పాలేరులో గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సారీ ఎవరు నాగర్ కర్నూలులో గెలిచిన దాంతోపాటు కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి గెలిచిన నారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరి కోళ్ళకి ఇస్తారు అనే ఒక టాక్ కూడా ఉంది అలాగే సో ఓవరాల్గా మనం చూసుకుంటే రిజర్వుడ్ నియోజకవర్గాలు రిజర్వుడ్ అంటే ఎస్సీలకు ఒక ముగ్గురికి ఇస్తారు లేదా నలుగురికి ఇవ్వాల్సి ఉంటుంది ఎస్టీలకు ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది అందులో సీతక్క గారికి ఒకటి కన్ఫామ్ ఎస్సీల్లో చూసుకుంటే భట్టి విక్రమార్ గారికి దామోదర్ రాజనరసింహ గారికి అలాగే శ్రీధర్ బాబు గారు అలాగే గడ్డం వివేక్ గారు వినోద్ గారు వీళ్ళ ఐదుగురులో ఒక ఇద్దరికో ముగ్గురికో కన్ఫామ్ రెడ్డీస్లో చూసుకుంటే ఒక ముగ్గురు కంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి నలుగురికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి సోదరులు అలాగే రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటారు కాబట్టి ఇంకా అదర్ దాన్ వీళ్ళతో పాటు ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్న కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళు కన్ఫర్మ్ అలా బీసీల్లో కూడా ఒక నలుగురికి ఐదుగురుకాయ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ బీసీలని సెట్ చేయడంలోనే వీళ్ళకు సమస్య అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కోసం నలభై మంది ఆశిస్తున్నారు నలభై మంది మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో దాదాపుగా మనం ఇప్పుడు పది మంది పేర్లు చెప్పుకున్నాం వీళ్ళందరిలో వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా కాదని చెప్పలేరు సో మేబీ ఒక రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి సీఎం ఎంపికే ఒక పెద్ద తతంగం సీఎంగా రేవంత్ రెడ్డి గారికి కన్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమంది సీనియర్లు అడ్డు తగులుతారు ఆయన మా తర్వాత వచ్చాడు మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అది ఇది అడ్డు తగులుతారు కానీ అన్ని అర్హతలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అందరికీ తెలుసు ఆ విషయం ఆయనే కష్టపడ్డారు ఆయనే ఖర్చు పెట్టారు ఆయనే మొత్తం భుజాన్ని మోశాడు కానీ ఆయనకి సీఎం ఇవ్వడానికి కొంతమంది ఈగోస్ అడ్డం వస్తాయి సో ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి సీఎం ఇచ్చాక మంత్రి పదవుల కోసం పేచీలు మొదలవుతాయి కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు సో ఏం జరుగుద్ది అనేది చూడాలి థ్యాంక్ యూ